ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలంతా జాగృతగా ఉండాలని సిఐ వెంకటేష్ తెలిపారు. ఈ సందర్భంగా సిఐ వెంకటేష్ మాట్లాడుతూ ఇటీవలి కాలంలో ఆన్లైన్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న వారు ఎక్కువ అయ్యారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మీ యొక్క బ్యాంకు అకౌంట్ నెంబర్ కి సంబంధించి బ్యాంకు వారు ఎలాంటి సమాచారం అడగరని మీ అకౌంట్ కి సంబంధించిన పూర్తి సమాచారం బ్యాంకులో ఉంటుంది కాబట్టి వారు అడిగే అవకాశం లేదన్నారు. ఎవరైనా మీ అకౌంట్ బ్లాక్ అయిందని ఆఫర్లో మీకు బహుమతులు వచ్చాయని మీ ఫోన్కి వచ్చిన ఓటీపీ కోడ్ చెప్పమని ఎవరైనా ఫోన్లో అడిగితే ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదని చెప్పినచో మీ అకౌంట్లో నగదును వారు డ్రా చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మీరు కనుక స్పందించి వాళ్ళు చెప్పినటువంటి మాటలు విని మీకు మీ అకౌంట్ నెంబర్ కానీ మీ ఏటీఎం కార్డు లేదంటే డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు పైనటువంటి నెంబర్ చెప్పినట్లయితే సీవీవీ కోడ్ చెప్పినట్లయితే వాళ్ళు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకొని మీ అమౌంట్ అనేది వాళ్ళు చేస్తున్న వాళ్ళు తస్కరించే అవకాశం ఉంది. మీరు ఆ డీటెయిల్స్ చెప్పిన తర్వాత మీకు ఒక ఫోన్కి మీ ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ చెప్పమంటారు. మీరు బ్యాంకు మేనేజరు బ్యాంకు నుంచే ఫోన్ చేస్తున్నారని నమ్మి మీరు కనుక ఓటీపీ చెప్పారంటే మీ మీ అకౌంట్లో ఉన్నటువంటి అమౌంట్ మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోయింది అనమాట. సో ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఆన్లైన్ మోసాలు అనేవి జరుగుతున్నాయి. సో అందరూ అప్రమత్తంగా ఉండండి. ఈ ఆన్లైన్ మోసాలు కూడా చేసే వాళ్ళంతా వెస్ట్ బెంగాల్ ఉత్తరప్రదేశ్ జార్ఖండ్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీకు జరిగినటువంటి ఇటువంటి నేరం జరిగి మీ యొక్క అమౌంట్ బ్యాంకులో నుంచి మీకు తెలియకుండానే పోయింది. పోయిన తర్వాత మళ్ళీ ఆ అమౌంట్ కోసం మీరు బాధపడడం తర్వాత వాళ్ళు పట్టుకురావడానికి అక్కడికి వెళ్ళడం ఇదంతా చాలా కష్టంతో కూర్చున్నప్పుడు కాబట్టి మీరు అందరూ అప్రమత్తంగా ఉండి ఎవరికి కూడా ఎటువంటి అకౌంట్ నెంబర్ కానీ మీ ఓటీపీ కానీ ఏది కూడా చెప్పకూడదు. బ్యాంకు మేనేజర్ని బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నాం అని చెప్పి చెప్పినప్పుడు కూడా మీరు నమ్మరు. బ్యాంకు వాళ్ళు ఎవరు కూడా మీకు ఫోన్ చేయరు. ఎందుకంటే మీ యొక్క డాటా డీటెయిల్స్ మొత్తం బ్యాంకులో ఉంటాయి. మీరు అకౌంట్ ఓపెన్ అయినప్పుడు అన్నీ మీరు ఇస్తారు కాబట్టి మీ డీటెయిల్స్ మొత్తం బ్యాంకులో ఉంటాయి. సో బ్యాంకు వాళ్ళకు మీకు సంబంధించినటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ మళ్ళీ మిమ్మల్ని అడగరు బ్యాంకు వాళ్ళు. సో మీరు ఎవరికి కూడా డీటెయిల్స్ చెప్పాల్సిన అవసరం లేదు. పర్టికులర్లీ ఓటీపీ మీ ఫోన్కి వచ్చిన ఓటీపీ చెప్పకూడదు అన్నమాట. మీకు ఏదైనా బ్యాంకులో నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ అడిగితే మీరు బ్యాంకుకి వెళ్ళి డైరెక్ట్ బ్యాంక్ మేనేజర్ని కలిసి చెప్పి మీరు క్లారిఫై చేసుకోండి. బట్ ఫోన్లో ఏది కూడా చెప్పకండి. అది నెక్స్ట్ మీకు ఏదైనా ఎటువంటి మోసం కదా అంటే ఎవరికైనా తెలియక జరిగి ఉంటే ఇమీడియట్గా మీరు ఆ ఏటీఎం కార్డ్ని అండ్ అకౌంట్ని బ్లాక్ చేసి పెట్టుకుంటే ఆ తర్వాత మళ్ళీ అటువంటి జరగకుండా ఉంటుంది. సో అందరూ అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి మోసాలను నిరోధించుకొని మిమ్మల్ని మీరు సేఫ్గా ఉంచుకోండి. ఏదైనా జరిగినట్టయితే పోలీసుల దృష్టికి తీసుకురండి. బట్ మీ జాగ్రత్త ప్రివెన్షన్ బెటర్ దాన్ మీ జాగ్రత్తలో మీరు ఉండి ఇటువంటి జరగకుండా బాధ్యత వహిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.